రైట్ మరి బీసీలలో ఐక్యత ఎలా సాధించాలి మరి బీసీలందరూ ముందుకు వెళ్ళాలి అలాగే మరి బీసీలలో కూడా మరి యొక్క సంక్షేమ పథకాలు ఏ మాత్రం యొక్క అమలు జరుగుతున్నాయి మరి బీసీలందరికీ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయా లేదా అన్న కోణంలో మనతో పాటు చర్చించేందుకు కొండబత్తుల యాదగిరి గారు వీరు సీనియర్ అడ్వకేట్ అదేవిధంగా బీసీ ఉద్యమ నాయకులు ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం కొండబత్తుల యాదగిరి గారు నమస్తే వెల్కమ్ టు ద షో సార్ రైట్ సార్ యాదగిరి గారు నమస్తే ఇప్పుడు అదేవిధంగా మరి బీసీలకు సంబంధించి మరి ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలను మేము అమలు చేస్తున్నామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు మరి గతంలో కానీ ప్రస్తుతం ఉన్న ఈ యొక్క ప్రభుత్వాలు కానీ చెప్పుకుంటూ వస్తున్నాయి అదేవిధంగా మరి బీసీల యొక్క అభివృద్ధి దిశ దశ ఎలా ఉందంటారు మీ మాటల్లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా పాలించినటువంటి అన్ని రాజకీయ పార్టీలు మీరు చెప్పినట్టుగా బీసీలను అభివృద్ధి చేస్తున్నాం అనే మాట చెప్పుకునే బీసీల యొక్క ఓటును పొందగొట్టుకొని అధికారం చెలాయించడం తప్ప బీసీలకి ఏదైతే మాటలు చెప్తున్నారో అది ఆచరణలో అమలు చేయకుండా బీసీల అభివృద్ధిని వాళ్ళు పనిగట్టుకుని తొక్కిపెట్టడం జరుగుతున్నది. అనేక కార్పొరేషన్లు బీసీల కోసం పెట్టి దానికి ఫండ్ కేటాయించకుండా ఒకవేళ కొద్ది గొప్ప కేటాయించినా అది ఆచరణలో అమలు కాకుండా బీసీల అభివృద్ధిని వాళ్ళు అణచిపెట్టడం అనేది జరుగుతున్నది. రైట్ సార్ గత కాలం నుంచి కూడా మరి ఎన్నో ప్రభుత్వాలు మరి మీరు కూడా చూసే ఉన్నారు మరి ప్రతి ప్రభుత్వం కూడా బీసీలకు పెద్దపేట వేస్తున్నాం సంక్షేమానికి శ్రీకారం చుడుతున్నాం మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు మేము ఇట్లా బడ్జెట్లకు పంపిస్తున్నామని చెప్తున్నారు మరి అభివృద్ధి మీకు ఏమైనా కనిపించిందా యాదగిరి గారు? ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ లో బీసీలకి 2% కంటే ఎక్కువ కేటాయించలేదు. అదేవిధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల కోసం ప్రత్యేకమైన ఫండ్ కేటాయించకపోవడం కేటాయిస్తామని ఎన్నికలలో చెప్పడం కమిషన్లు వేయడం కార్పొరేషన్లు వేయడం ఆ కార్పొరేషన్లు వాటికి చైర్మన్లు లేకుండా ఖాళీ పెట్టడం బీసీ కమిషన్ చైర్మన్లను వేయకుండా కొంతకాలం కాలయాపన చేయడం ఆ చైర్మన్ కాల పరిమితి ముగిసిన తర్వాత మళ్ళీ వాటిని రీకాన్స్టిట్యూట్ చేయకపోవడం ఈ విధంగా ఏ అంశం చూసినా కూడా బీసీల యొక్క అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు ఇవి కూడా ఆచరణకు నోచుకోవడం లేదనేది ఇప్పటి వరకు పాలించిన ప్రభుత్వాలు అన్ని కూడా మనకు నిరూపించినాయి. రైట్ సార్ మరి ఇప్పటి వరకు బీసీ కమిషన్కి ఒక చైర్మన్ అంటూ కూడా మరి దాదాపు 20 నెలలు గడిచి వస్తుంది అంటే 20 మంత్స్ వరకు అవుతుంది 20 నెలలు గడుస్తున్నా కూడా మరి బీసీకి సంబంధించి కమిషన్కి సంబంధించిన ఒకటి ఏర్పాటు కూడా చేయలేదు అంటూ కూడా బయట నుంచి వినిపిస్తున్న వాదన ఒక విమర్శ ఉంది మీరేమంటారు? రైట్ 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 యాదగిరి గారు రైట్ యాదగిరి గారు మరి బీసీలకు ఐక్యత అంటూ మరి బీసీలకు సంబంధించిన ఐక్యత ఏ విధంగా మరి ప్రస్తుతం ఉంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు మరి వీరికి అందిస్తున్న సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందుతున్నాయా మరి వీరికి సంబంధించిన అభివృద్ధి ఫలాలకు సంబంధించిన మరి ఆ యొక్క బడ్జెట్లు ఏవైతే ఉన్నాయో బడ్జెట్లో కూడా పూర్తిస్థాయిలో మరి ఖర్చు పెడుతున్నారా లేదా మరి బీసీలందరూ సంఘటితం కావాలంటే ఏం కావాలి ఎలా ఎలా ముందుకు వెళ్ళాలి అనే క్రమంలో మనతో పాటు చర్చించేందుకు కొండబత్తుల యాదగిరి గారు ఉన్నారు వీరు సీనియర్ న్యాయవాది అదేవిధంగా బీసీ ఉద్యమ నాయకులు. రైట్ ముందుగా వారికి ఇన్వైట్ చేద్దాం. కొండబత్తుల యాదగిరి గారు నమస్తే వెల్కమ్ టు ద షో సార్. రైట్ యాదగిరి గారు చెప్పండి మరి బీసీలకు మరి ఇప్పుడు తాజా ఉన్న పరిస్థితులలో మరి ఐక్యత ఎలా ఉంది అదేవిధంగా వీరికి సంబంధించిన అభివృద్ధి ఎలా ఉందంటారు? ఆరంభంలోనే ప్రభుత్వాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు ఆరంభం నుండి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా బీసీల యొక్క ఓటు బ్యాంకును ఉపయోగించుకుంటాను ఓటు కొల్లగొట్టడానికి మేము బీసీలను బాగు చేస్తున్నాం అనే మాటలు తప్ప బీసీల కోసం ఆచరణలో అమలు చేసినటువంటి కార్యక్రమాలు ఏమీ లేవు అని గట్టిగా చెప్పవచ్చు. అదేవిధంగా మండల కమిషన్ పుణ్యమా అని శాతవర్ణ వ్యవస్థ ఏర్పడిన కాలం నుంచి బీసీలకి చదువు సంధ్యలు లేకపోవడం సంపదలు లేకుండా చేయడం అది ఇంతవరకు అదే విధంగా కంటిన్యూ అయ్యి ఆ వ్యవస్థ కంటిన్యూ అవుతూ ఇప్పటికి కూడా ఈ చాతుర్వర్ణ వ్యవస్థనే ఆచరణలో ఉండడం వల్ల బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది. సార్ ఇప్పుడు అదేవిధంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి బీసీ సంక్షేమానికి పెద్దపేట వేస్తున్నాం, మరి అగ్రభాగాన్ని నిలబెడుతున్నాం అంటూ కూడా చెప్తున్న మాటలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీ యొక్క అభిప్రాయం ఏంటంటారు దీని మీద? అవి ఆచరణలో ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వాలు 2% కంటే ఎక్కువ బీసీల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టింది లేదు, కేటాయించింది కూడా లేదు. కాబట్టి 50% కంటే ఎక్కువ అటువంటి బీసీ జనాభాకి 2% బడ్జెట్ కేటాయించి మేము అభివృద్ధి చేస్తున్నాం అనే మాటలో ఎంత నిజం ఉన్నదో మనం గమనించవచ్చు. అదేవిధంగా మన రాజ్యాంగ రచనలో ఇంత జనాభా ఉన్న వారికి ఒక్కరు కూడా రిప్రజెంటేషన్ లేకుండా 20 మంది సభ్యులున్న రచనా సంఘంలో ఒక్క బీసీ కూడా ఆ కమిషన్ లో తీసుకోబడలేదు. కాబట్టి ఆరంభం నుండే బీసీలకి రాజ్యాంగంలో పొందుపరచాల్సిన విషయాలను పొందుపరచకుండా రాజ్యాంగ రచన చేయడం అనేది జరిగింది. రైట్ సార్, రాజ్యాంగ పరంగా మరి ఏవైతే ఫలాలు అందాలో మరి ఆ ఫలాలు అందాలంటే కూడా కొన్ని కమిషన్లు పనిచేయాల్సి ఉంటుంది. మరి బీసీ కమిషన్ కూడా మరి ఏర్పడక 20 నెలలు పైగా కావస్తుంది, మీరేమంటారు? ప్రభుత్వాలు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుండడం వల్ల బీసీ కమిషన్లు వేసి వాటికి పవర్స్ ఇవ్వకపోవడం, ఆ బీసీ కమిషన్ల యొక్క పనంతా కూడా ఏ కులాన్ని బీసీలో కలపాలి, ఏ కులాన్ని బీసీ నుంచి తీర్చివేసి వేరే కులాల్లో కలపాలి అనే ఒక్క పని తప్ప మిగిలిన ఏ అధికారాలు వాటి చేతిలో లేకుండా చేయడం. ఒకవేళ బీసీ కమిషన్లు ఏమైనా రికమెండేషన్స్ చేస్తే కూడా వాటిని చట్టసభలో చర్చించకుండా అనగబెట్టి ఆ విషయాలను బీసీలకు తెలియకుండా మరుగుపరచడం అనేది జరుగుతుంది. రైట్, దీన్ని ఒక బీసీ నాయకులుగా మీరు ఎలా తీసుకుంటున్నారు? అంటే స్వాగతిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా, ఏమంటున్నారు? జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అన్యాయాన్ని ఎదిరించి బీసీలందరినీ ఐక్యపరిచి విడివిడిగా ఉన్నటువంటి బీసీలను ఈ బీసీలకు జరిగే అన్యాయాన్ని వాళ్ళ ముందు పెట్టి చైతన్యపరిచి ఆ చైతన్యం ద్వారా వారిని రాజ్యాధికారం వైపు తీసుకువెళ్తే తప్ప బీసీల సమస్య పరిష్కారం కాదు అని ఒక గట్టి తలంపుతో మేము బీసీ ఉద్యమాలు నడపడం అనేది జరుగుతుంది. ఇంకొక విషయం యాదగిరి గారు, మరి బీసీలు అంటే ఏవో 1 2 3 4 ఒక ప్రధాన కులాలు మాత్రమే కనిపిస్తున్నాయి, మరి మిగతా కులాలు కంటికి కనిపించడం లేదు, వాటి గురించి ఏమంటారు? వాస్తవం మీరు అన్నది ఆర్థికంగాను విద్యా విషయకంగాను వెనుకబడి ఉండడం మూలంగా చివరికి కొన్ని కులాలు స్థిర నివాసాలు కూడా లేని విధమైన పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి వారు ముందటికి వచ్చి చైతన్యవంతంగా ఉద్యమాలలో పాల్గొనడం అనేది తక్కువగా ఉంది. వారిని కూడా ఈ ఉద్యమాలలో ముందుకు తీసుకొచ్చి ఇప్పటి వరకు ఏ కులాలు అయితే పూర్తిగా రాజ్యాధికారంలో భాగం లేకుండా ఉన్నాయో వాటిని వాళ్ళ జనాభాకు సరిపోయేంత అధికారాన్ని ఇచ్చే విధంగా వాళ్ళను కూడా కలుపుకొని వచ్చి ఉద్యమాలు నిర్వహించాలని ఒక ప్రయత్నం జరుగుతున్నది. రైట్ అండి, ఇప్పుడు అదేవిధంగా మనకి యొక్క కులాల యొక్క గణన కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో చేపట్టలేదు. కేవలం మరి బీసీలు అంటే కేవలం ఓటు బ్యాంకు, ఈ ఓటు బ్యాంకు మాదే అన్నట్లుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి ప్రవర్తిస్తున్నాయి, ఆ యొక్క వ్యవహరిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో జనాభా లెక్కలు చేయకుండా మరి ముఖ్యంగా సామాజికానికి సంబంధించిన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన కులాల యొక్క వర్గీకరణ చేయకుండా ఆ వర్గీకరణ సమస్య కూడా ఇప్పటికే ఉంది, మీకు తెలిసింది ఏబిసిడి అంటూ, అంటే ఒక కాపు కులాన్ని బీసీలో చేర్చాలని ఒక వర్గం పోరాటం చేస్తుంటే మరొక వర్గం వద్దు అంటుంది. ఇందులో కూడా రకరకాల ఉండనే ఉన్నాయి సమస్యలు. సో ఈ సమస్యలన్నింటినీ మరి ముందుకు తీసుకువెళ్ళి ఐక్యంగా ఎలా ఉండగలరంటారు? వాస్తవంగా అనేక డీవియేషన్స్ తీసుకొచ్చిన పాలకపక్షాలు బీసీలను కాంగ్రెస్ బీసీలుగా, బీజేపీ బీసీలుగా, ఇంకా ఉన్న అనేక రకాల పార్టీల బీసీలుగా చీల్చడం అనేది జరిగింది. అదేవిధంగా ఎక్కడో కొంతమంది ముందుకు పోతే వాళ్ళని కూడా వాళ్ళ పార్టీలలో కలుపుకొని ఏదో ఒక పదవి ఇచ్చి మిగిలిన బీసీలను పక్కకు పెట్టడం అనేది జరుగుతున్నది. కాబట్టి బీసీలు అందరినీ కలుపుకొని విడిగా బీసీలు రాజ్యాధికారం కోసం పోరాడితే తప్ప సమస్యలకు పరిష్కారం రాదని చెప్పి బలమైన నమ్మకంతో మేము ఉద్యమాలు నడుపుతున్నాం. yes sir. If you like this video please like it, share it and for more videos please subscribe to our channel.